Hi friends, welcome back to Jaya svantaillu. Today, dondakaya road pachadi chestunnamandi. Manam ee roju cut chesukolandi. Nenu kadigisukoni ready peddavaina parledu laga. Maniki ila fridge lo pedithe okka sari manam marchipodalo ayyavute kadandi. Ilaaga pandina parledu. Manam 1/2 kilo pachadi 1/2 kilo dondakayalu teesukunam pachadiki. Pachimichi ఒక మూడు ఎండుమిర్చి మూడండి ధనియాల ఒక 1/2 స్పూన్ వెల్లుల్లి ఒక 8 అండి చింతపండు చిన్నది టమాటా రెండు కట్ చేసి ఉంచండి చెన్నపప్పు ఒక స్పూన్ అండి ఉప్పు కళ్ళుప్పు వేసాము ఒక స్పూన్ పోపులు ఆవాలు మెంతులు జీలకర్ర ఒక అర స్పూన్ వేసామండి లాస్ట్ ని పోపు పెట్టుకుంటామండి పచ్చడి అయిపోయాక ఆవాలు ఒక 1/2 స్పూన్ ఒక ఎండుమిర్చి కొద్ది కరివేపాకు స్పూన్ 1/2 స్పూన్ పసుపు అండి ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసామండి ఆయిల్ వేసామండి పోపు వేసుకుంటున్నాం ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు కూడా వేసుకుంటామండి వేగాక శనగపప్పు వేసుకుంటామండి ఎండుమిర్చి వేస్తున్నామండి పచ్చిమిర్చి ఒక 3 వేస్తున్నామండి ఇలా చిదిరిపోని వేస్తున్నాం మనకి రోట్ పచ్చడి చేసుకుందాం కదా బాగుంటుందండి రెండు వేసుకుంటే వెల్లుల్లి డబ్బులు వేస్తామండి మనకి వేగిపోయింది ఇవి ఇలా తీసుకున్నాం ముందు మనం తీసుకున్నామండి ఇది ఆ పోపు అంతా తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇవి దొండకాయలు వేయించుకుంటున్నామండి గ్రౌండ్లో కళ్ళు వేస్తున్నామండి మనం టమాటా చింతపండు చిన్నది చాలా జస్ట్ చింతపండు అండి వేసుకున్నాం మనకి మొత్తం మగ్గిపోతే చాలండి మనం మీడియం పెట్టుకొని మోత పెట్టుకుంటున్నామండి వేగిపోతే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామండి పసుపు వేస్తున్నాం మనకి మగ్గిపోయింది చూసారా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా దొండకాయ పచ్చడి స్టవ్ ఆపిస్తున్నానండి మనం వేసుకుంటున్నామండి రోట్లో మనం ముందుగా వేపుకున్నవి దంచుకుంటున్నామండి పచ్చడి ఇలా పచ్చడి చక్కగా చేసుకుని రోట్లో చేసుకుంటే ఛానల్ బట్టి అనుకుంటున్నానండి ఇప్పుడు ఇలా నలికింది కదండి ఇప్పుడు మనం ఇలా అనిసుకొని మన ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు మన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు అవి బాగా నలిగాక వేసుకుంటున్నామండి మనకి పచ్చడి అయిపోయిందండి తీసుకుంటున్నాం అండి చూసారా ఎంత బాగా వచ్చిందో మన రోట్ల పచ్చడి పోపు వేసుకుంటున్నామండి ఆవాలు 1/2 స్పూన్ ఒక ఎండుమిర్చి అండి కరివేపాకు వేస్తున్నామండి పోపు వేగిపోయిందండి మనం పచ్చడి వేసుకున్నాం కలిపిస్తున్నామండి పచ్చడి మనం చూసారా ఇలాగ ముక్క ముక్కలుగా అరుపుకున్నామండి ఇలాగ బాగుంటుంది పచ్చడి మనకి అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ చూసాను ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి మన రోట్ పచ్చడి దొండకాయ రోట్ పచ్చడి లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం